నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, మన పూర్వీకులు మనకు అందించిన మూడు ఆరోగ్య సూత్రాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మనందరికీ సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే గనక ఈ మూడు ఫాలో అయితే చాలు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. మరి ఆ మూడు ఆరోగ్య సూత్రాలు ఏంటి, ఒక్కొక్కటిగా ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? మన ఋషులు సైంటిస్టులకు మించిన సైంటిస్టులు అంటే ఎంత గొప్ప మేధావులు అంటే, ఏ పరికరాలు లేనప్పుడు, అసలు టెక్నాలజీ అనేది భూమి మీద లేనప్పుడు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, సైంటిస్ట్, డాక్టర్ అనే పదాలే ఈ భూమి మీద పుట్టనప్పుడు మూడు గొప్ప ఆవిష్కరణల్ని ఆరోగ్యానికి సంబంధించిన ఋషులు మన సంస్కృతిలో జనబాహుళ్యానికి అందించారన్నమాట. వాళ్ళు ఆచరించి అనుభవించి మన దాకా వాటిని తీసుకొచ్చారు. అవి ఆ మూడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫేమస్ అయ్యాయి. అందరికి ప్రపంచానికి ఇప్పుడు తెలుసు, మనకి 2000-3000 సంవత్సరాల క్రితం తెలుసు. ఆ మూడు ఏమిటంటే, మొట్టమొదటిది ఉపవాసము, లంకణం పరమౌషధం అన్నది. ఇది ఒకటైతే ఇక రెండవది ఏకభుక్తం, మాత్రమే వారంలో ఒకరోజు చేసి ఉండటము, వీక్లీ వన్స్ ఏకభుక్తము. మూడవది తెలివితేటలతో డబ్బు సంపాదించే వారిని, నీడపట్న కూర్చునే వారందరినీ రోజుకి ద్విభుక్తమే చేయమని ఆచారం. త్రిభుక్తే సదా రోగి అన్నారు ఇట్టడి వారిని. అందుకని రోజుకి పగలే తినాలి, ఉదయం 10 సాయంకాలం 5, రెండు సార్లే, ఇక మూడోసారి ముట్టకూడదని ఒక సిద్ధాంతాన్ని విడుదల చేశారు వాళ్ళు. ఈ మూడు ప్రిన్సిపల్స్ మనిషి ఆరోగ్యాన్ని సంరక్షించడానికి తిరుగులేని ఆరోగ్య రహస్యాలు. ఇవన్నీ ఇట్లాంటి సైంటిస్టులు నిరూపించి మధ్య కొంతమంది నోబెల్ బహుమతులు కూడా వీటి మీద రీసెంట్గా పొందారు. మరి ఇవి 2000-3000 సంవత్సరాల వీళ్ళు చెప్తే ఇప్పుడు ప్రపంచంలో ఇది ఎంత గొప్ప అని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఋషుల యొక్క గొప్పతనం అంటే అది, అడ్వాన్స్డ్ సైంటిస్టులు అనమాట. మరి డాక్టర్ గారు, మీరు చెప్పిన మూడు సూత్రాలు కూడా తిండికి సంబంధించినవే. మరి ఈ మధ్య కాలంలో ప్రతి అనారోగ్యపు రోగం వెనక కారణం మనం తీసుకునే ఆహారమే కనిపిస్తుంది. మరి అందుకే చక్కగా ఈ రోజు మీరు చెప్పే ఈ మూడు ఆరోగ్య సూత్రాలు కూడా ఆహారానికి సంబంధించినవి కాబట్టి, పొట్టకు సంబంధించినవి కాబట్టి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వింటే అనారోగ్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. అనేక జబ్బులకు సొల్యూషన్ అమ్మ మూడు, మూడొంతులు ఆరోగ్యం వచ్చేసినట్టు మూడు ఫాలో అయితే వాళ్ళకి. అవును. మరి ముందుగా డాక్టర్ గారు, మొదటి ఆరోగ్య సూత్రం కింద లంకణం పరమౌషధం అన్నది ఎందుకు చెప్పారు? అసలు లంకణం ఒక ఔషధం లాగా ఎలా పనిచేస్తుంది మన శరీరానికి? మన శరీరానికి ఒక గొప్ప మెకానిజం ఉంది. ఓకే. ప్రతి జీవికి ఉంది, మనకి ఉంది. తనంతట తాను ఆటో క్లీనింగ్ చేసుకోగలుగుతుంది, తనంతట తాను ఆటో రిపేరింగ్ చేసుకోగలుగుతుంది. ఎప్పుడు ఈ మెకానిజం అందుబాటులోకి వస్తుంది శరీరంలో అంటే, పొట్టెప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. కానీ ఏ రోజు రిపేరు క్లీనింగ్ ఆ రోజు చేసుకోవటానికి మామూలుగా పగలు 12 గంటలు తిని రాత్రి 12 గంటల చీకట్లో తినలేం తిరగలేం కాబట్టి అప్పుడు రెస్ట్ ఇస్తాం కాబట్టి రాత్రి వేళలో 12 గంటలు రిపేరు క్లీనింగ్ చేసుకుని ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఫినిష్ చేస్తుంది. మరి ఉపవాసం అంటే పగలు 12 గంటలు కూడా తినకుండా విశ్రాంతిని ఇవ్వటం కదా. మరి అప్పుడు ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ ఎన్ని గంటలు అవుతుంది? 24 గంటలు అవుతుంది. పగలు 12 గంటలు ఖాళీ ప్లస్ రాత్రి 12 గంటలు ఖాళీ, 24 గంటలు ఆటో రిపేరింగ్ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. 24 అవర్స్ ఇట్లా చేస్తే మరి పెండింగ్ హోంవర్క్ అంతా ఫినిష్ అవుతుంది, క్రిములు ఏమన్నా ఉన్నా చచ్చిపోతాయి. అందుకని మనకి శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు పొట్టకు సెలవమని దేహం అడగటం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నాలుక మీద పాచి, నోట్లో లాలాజలం ఊరకుండా, నోట్లో చేదు పెట్టి, అలాగే మనసుకు తినాలనే వాంచ లేకుండా పెట్టి, పొట్టలో ఆకలి లేకుండా చేసి, ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయా రావా? కామెర్లు వచ్చినా, జ్వరం వచ్చినా, త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, బాడీలో ఏ సమస్య వచ్చినా ఇవి వస్తాయి కదా. ఏ ట్రబుల్ వచ్చినా ఇవి ఎందుకు వస్తున్నాయంటే, ఏ ట్రబుల్ తగ్గాలన్నా పొట్టకు సెలవు ఇవ్వాలి. పొట్టకు సెలవు ఇవ్వటమే ఉపవాసం లేదా లంకణం. అందుకని ఇలా పెడితే 24 గంటలు రిపేరు క్లీనింగ్ చేసుకుంటుంది. మరి 24 గంటలు ఎంత స్పీడ్లో చేస్తుంది అనేది ఋషులు ఇలా కొలిచి చెప్పలేదు, కానీ సైంటిస్టులు ఇప్పుడు కొలిశారు. దీన్నే ఫాగోసైటోసిస్ అని చెప్తున్నారు ఇప్పుడు. ఇది 1882లో కనిపెట్టారు. ప్రతిరోజు పగలు దీని రాత్రికి రెస్ట్ ఇస్తే ఈ ఫాగోసైటోసిస్ తెల్లవార్లు వైరస్ బ్యాక్టీరియాలని, క్రిములను చంపే ప్రక్రియ, ప్లస్ చనిపోయిన మృత కణాలను తినేసి క్లీన్ చేసే ప్రక్రియ, ఇదంతా 24 గంటలు జరుగుతుంది. అదే పగలు 12 గంటలు తిని రాత్రి 12 గంటలు సెలవు ఇచ్చినప్పుడు 4-5 రెట్లు ఎక్కువ జరుగుతుందన్నారు. మామూలుగా నైట్ అంతా తినే వాళ్ళతో పోలిస్తే తినని వాళ్ళకి, అదే 24 గంటలు పొట్టకు సెలవిస్తే 10-15 రెట్లు ఎక్కువ జరుగుతుందంట వాళ్ళ నిరూపించిన సిద్ధాంతం. మరి ఇది మన ఋషులు ఏనాడో గ్రహించి
లంకణం పరమౌషధం అన్నారు. అంటే వైరస్ బ్యాక్టీరియా క్రిములు వచ్చినప్పుడు తిండి తినకుండా పడుకుంటే పరమౌషధం లాగా అది మన క్రిములు చంపే పని చేస్తుంది. ఇలా జ్వరాలు రొంపలు జలుబులు దగ్గులు వచ్చినప్పుడు చెయ్యండి లంకణం. ఇతర రోజుల్లో వారానికి ఒక్కసారైనా పొట్టకు సెలవిస్తే ఈ 5-6 రోజుల పెండింగ్ వైరస్ బ్యాక్టీరియా క్రిములు, చచ్చిపోయిన మృతకణాలు పెండింగ్ వేస్ట్ రిపేర్లు అన్ని ఉంటే వారంలో ఒక రోజన హోంవర్క్ ఫినిష్ చేయటం కోసం మన పూర్వం రోజుల ఆచారం ఏమిటంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ లేదా ఏకాదశికి ఒకసారి అన్న ఫాస్టింగ్ పెట్టించారు. ఆరోగ్యానికి మంచిదని పొట్ట మార్చండి అంటే ఎవరు మార్చారు కాబట్టి భగవంతుడి పేరు చెప్తే అందరు వింటారు కాబట్టి ఏకాదశికి ఉపవాసం, ద్వాదశికి ఒంటి పొద్దు, శివరాత్రికి ఉపవాసం, పూజలప్పుడు ఉపవాసం, నోములకి ఉపవాసం, కార్తీక మాసంలో కొన్ని ఇట్లా రకరకాలుగా పెట్టుకొచ్చారు. అట్లాగే ముస్లింస్ రంజాన్ పండగ అప్పుడు ఉపవాసం, ఇంకొకళ్ళు ఇంకో పండగ అప్పుడు ఉపవాసం, అందరు ఇట్లా ఆధ్యాత్మిక జోడించి ఉపవాసం పెట్టారు. ఈ ఉపవాసం చేస్తే ఈ ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియ, అంటే క్రిములను తినేసే ప్రక్రియ, మృత కణాలను తినేసి క్లీన్ చేసుకునే ప్రక్రియ, రిపేర్లు క్లీనింగ్ ప్రక్రియ అంతా యాక్టివ్ గా జరుగుతుంది. ఇది అందుకని పరమౌషధం లాగా ఇది పనికొస్తుంది. అందుకని దీన్ని ఉపవాసం చేస్తే ఎంత బాగా జరుగుతుంది అంటానికి, దీన్ని మధ్య 2016 యషినోరి అని జపాన్ సైంటిస్ట్ ఉపవాసంలో ఈ రిపేరు క్లీనింగ్ అనేది 5-4 ఎక్కువ జరుగుతున్నదని నిరూపించి నోబెల్ ప్రైజ్ కొట్టారు ఆయన. నోబెల్ బహుమతి అంటే ప్రపంచంలో హైయెస్ట్ ప్రైజ్ మనీ ఉన్న బహుమతి ఆయన ప్రూవ్ చేసినందుకు వచ్చింది అన్నమాట. అంటే ఎంత అడ్వాన్స్డ్ గా మన దేశంలో ఉంది అదే విషయం. అందుకని ఇది నెంబర్ 1 గా ఈ రోజుల్లో ఏదో భక్తి కోసం దేవుడి కోసం ఉపాసాలు అనుకోకండి, ఇండైరెక్ట్ గా ఆరోగ్యమే కానీ పేరు భగవంతుడు అంటేనే మీరు పొట్ట మార్చగలుగుతారు, మీకు నిగ్రహం వస్తుంది. ఎందుకంటే పుణ్యం అంటే నిగ్రహం వస్తుంది తప్ప ఆరోగ్యం అంటే నిగ్రహం ఎక్కడ వస్తుందండి, దేవుడు పుణ్యం అంటే వచ్చేస్తుంది. అందుకని అట్లా మన వీక్నెస్ అది కాబట్టి మన ఋషులు మన ఆ రకంగా కంట్రోల్ చేయడం కోసం వాటికి జోడించేశారనమాట. అందుకని ఇప్పటి నుంచైనా ఉపవాసాలు చేయండి, ఎంత చక్కటి లాభాలో అర్థమవుతుంది అనమాట. జ్వరం రంప జలుబు దగ్గులు వచ్చినప్పుడు లంకణం, మంచి రోజుల్లో పొట్ట బాగున్నప్పుడు కావాలని పొట్ట మాడిస్తే ఉపవాసం, శరీరం సిక్ అయినప్పుడు పొట్ట మాడిస్తే లంకణం అంటారు. టైటిల్ మారుతుంది. అయితే డాక్టర్ గారు మరి ఇక 2వ సూత్రం ఏకభుక్తం, ఇది చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు? మన శరీరానికి ఒకసారి ఆహారం తిన్నాం అనుకోండి, దీన్ని అరిగించడానికి 6 సమయం పోతుంది. ఇక 18 పొట్టకు సెలవు అని అర్థం. మరి 18 మన శరీరం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అన్నాం ఇందాక, ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్. అందుకని 18 రిపేరు క్లీనింగ్ చేసుకుంటే ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. అందుకని ప్రతి శనివారం ఏకభుక్తం ఆచారం ఉందా లేదా, కార్తీక మాసం 4 ఏకభుక్తం, కర్మకారణాలు చేసిన 13 ఏకభుక్తం, ఏమైనా మాల అలాంటివి వేసుకున్నప్పుడు కూడా ఏకభుక్తం, అట్లాగే ద్వాదశికి ఏకభుక్తం. ఎన్ని ఆచారాల్లో పెట్టారు చూడండి. రేపు తద్దినం పెట్టాలంటే ఇవాళ ఏకభుక్తం, మాచికం పెట్టాలంటే ఏకభుక్తం పెడతాం. ఇవన్నీ అంత అడ్వాన్స్ గా మన వాళ్ళు చెప్పారు. అందుకని ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటే వారానికి ఒక రోజు అన్నా సరే మధ్యాహ్నం పూట 1-2 గట్టిగా తినేసి 24 సెలవు ఇచ్చేయడం అంత ఉత్తమం, ఇంకోటి లేదు. కాస్త హెవీగా తినే ఆదివారాలు చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే తినే చెత్త ఏదో ఒకసారి తిని గ్యాప్ ఇస్తే టోటల్గా 18 రిపేర్ క్లీన్ చేసుకుని డిపాజిట్స్ లేకుండా రక్షించుకుంటుంది. ఇది ఇలా ఫాలో అవటం అనేది ఆరోగ్యానికి మంచి రహస్యం. మరి ఇక 3వ సూత్రం డాక్టర్ గారు, చేసే పని బట్టి ద్విభుక్తం చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు కదా, ఎలాంటి పనులు చేసుకునే వాళ్ళు ద్విభుక్తం చేయాలంటారు? 20 పైబడిన వారు, తెలివితేటలతో సంపాదన చేసే వారందరూ వస్తారు ఇందులోకి. రెక్క కష్టము లేకుండా చెమట పట్టకుండా తెలివితేటలతో సంపాదన చేసేవారు, కంప్యూటర్ వర్క్ వారు, టైప్ కొట్టేవారు, ఆఫీస్ వర్క్ చేసేవారు, పాఠాలు చెప్పే పంతులు గారు, మంత్రాలు చదివేవారు, గుళ్ళోట్ల ఉండేవారు, ఇట్లాంటి వాళ్ళంతా ఈ కోవకు చెందినవారు, వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ అంటారు. వీళ్ళందరూ ద్విభక్తం మాత్రమే చేస్తే మంచిదని ఒక ఆచారం తీసుకొచ్చారు. వీళ్ళ త్రిభుక్తం చేస్తే, త్రిభుక్తే సదా రోగి, ఎప్పుడు రోగమే ఎప్పుడు రోగే నీ బ్రతుకని చెప్పేశారు. అందుకని 10 సాయంకాలం 5 మీ ఇళ్లలో నేను చెప్పింది తప్పనుకోకుండా మీ అమ్మలు అమ్మమ్మలు మీ తాతల మీ ఇళ్ళు ఎవరైనా చూసుకోండి, 10-11 తింటే సాయంకాలం 4 ఆపేసేవారు. చాలా మంది 2 తినేవారు. కాబట్టి 2 తింటే 12 డైజెషన్ పనిచేస్తుంది, ఇంకో 12 పొట్టకు సెలవు రాత్రి అంతా వస్తుంది. తెల్లవారులు 12
పగల 12 గంటలు తిన్న దోషాన్నంతా శుద్ధి చేసుకుంటుంది, హోంవర్క్ అంతా ఫినిష్ చేసుకుంటుంది. రేపు ఉదయానికి మళ్ళా శరీరం రెడీ అవుతుంది, నేను రెడీ అని ఉదయానికి ఉండాలి ఆ రెస్ట్ ఇస్తే. కాబట్టి ద్విభక్తం ఏ రోజుకి ఆ రోజు ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవడానికి ఇది మంచిది. శరీరం సిక్ అవ్వకుండా ఎప్పుడు యాక్టివ్ గా రక్షించుకోవడానికి ఇది మంచిది అన్నమాట. విన్నారు కదండి, మరి ఈ 3 ఆరోగ్య సూత్రాలు కూడా మనందరికీ మన ఋషులు ఏనాడో మనకు అందించారు. మనందరికీ అలాంటి ఋషి సంపదని ప్రకృతి వైద్య విధానం ద్వారా చక్కగా ఎపిసోడ్ల రూపంలో ఎంతో అవగాహన అందిస్తున్నారు డాక్టర్ గారు. ఆ అవగాహన అంతటిని కూడా మనందరం ఆరోగ్యానికి ఉపయోగించుకుంటే మరింత బాగుంటుంది.